విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది స్టీల్ ప్లాంట్ భూముల విలువ కేవలం యాభై ఐదు కోట్లు చూపడంపై పిటిషనర్ తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు కౌంటర్ దాఖలకు కేంద్ర ప్రభుత్వం న్యాయవాది సమయం కోరారు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు రాయటె కింద మరణి అప్డేట్స్ మా ప్రతి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి కదా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ తెలుస్తోంది దీనికి సంబంధించి విధంగా అప్డేట్స్ ఏంటి సంజన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విశాఖపట్నంలోనే స్టీల్ ప్లాంట్ ప్రవేకరణ దానికి సంబంధించినటువంటి పిటిషన్పై విచారణ జరగడం జరిగింది ఈ పిటిషన్ను మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ వేయడం జరిగింది లక్ష్మీనారాయణ ఈరోజు హైకోర్టుకు కూడా హాజరు కావడం జరిగింది ముఖ్యంగా చూస్తే ఈరోజు వాదనలకు సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే గనక స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి భూముల విలువ కేవలం యాభై ఐదు కోట్లు పిటిషనర్ ఆ వాదనలు వినిపించడం జరిగింది కానీ బహిరంగంగా మార్కెట్ విలువ చూసుకున్నట్లయితే గనక ఐదు వేల కోట్లకు పైన ఉన్నటువంటి ఏదైతే ఈ భూములు ఉందో దానిని కేవలం యాభై ఐదు కోట్ల చూపడం ద్వారా ఇది నష్టం కలిగించే విధంగా ఉందని చెప్పేసి కూడా వాదనలు వినిపించడం జరిగింది దీనికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం తరఫునటువంటి న్యాయవాది సమయం కోరడం జరిగింది ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే గనుక రాష్ట్ర సంచలనంగా మారినటువంటి ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రవేకీకరణ దాన్ని వ్యతిరేకిస్తూ సీబీఐ జేడి తన సొంతగా పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్కి సంబంధించి విచారణ సందర్భంలో ఈరోజు హైకోర్టుకు కూడా హాజరు కావడం జరిగింది పిటిషన్ తరపు న్యాయవాది బాలాజీ కూడా వాదనలు వినిపించడం జరిగింది కేవలం దీన్ని ప్రైవేటీకరణ చేసే ముఖ్య ఉద్దేశంతో దీని భూములకు సంబంధించి కూడా కేవలం యాభై ఐదు కోట్ల విలువే చూపిస్తున్నారు కానీ ఇక్కడ బహిరంగంగా చూసుకున్నట్లయితే అది కేవలం యాభై ఐదు కోట్లు కాదు ఐదు వేల కోట్లకు సంబంధించినటువంటి విధంగా ఉంటుంది మొత్తం బహిరంగంగా మార్కెట్ విలువ అరవై వేల కోట్లకు పైగా ఉండే అవకాశం ఉంది కానీ కేవలం యాభై ఐదు కోట్లు చూపడం అనేది కూడా కరెక్ట్ అయింది కాదని కూడా దానికి సంబంధించినటువంటి వాదనలు వినిపించడం జరిగింది ఇప్పటికే చూసినట్లయితే కనుక ఐదు వేల కోట్ల రూపాయల నిధులు గనక స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే పూర్తిస్థాయి అభివృద్ధి జరిగింది స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి సమస్యలు పరిష్కారంగా తీరి ప్రైవేటీకరణ చేసే అవకాశం ఉండకుండా పోతుందని కూడా వాదనలు కానీ కేంద్ర ప్రభుత్వం తరపున ఉన్నటువంటి అడ్వకేట్ ఏదైతే న్యాయవాదులు ఉన్నారో వారు దీనికి సంబంధించి తాము అప్పుడు దాఖలు చేయడానికి సమయం కావాలని కోరిన నేపథ్యంలో హైకోర్టు ఈరోజు నాలుగు వారాలు వాయిదా వేయడం కూడా జరిగింది అంటే తదుపరి విచారణ నాలుగు వారాలు సమయం ఇస్తూ కూడా వాయిదా వేశారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నాలుగు వారాల లోపల తప్పనిసరిగా దానికి సంబంధించి పూర్తి స్థాయి అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది అంటే హైకోర్టులో ఈ రోజు జరిగినటువంటి ఆసక్తికర పరిణామాలు చూసుకున్నట్లయితే గనక మాజీ సీబీఐ జేడీగా ఉన్నటువంటి లక్ష్మీనారాయణే సొంతగా దీనికి సంబంధించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి రెండింటికి వ్యతిరేకంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దాఖలు చేయడం జరిగింది దాఖలు చేసిందని విచారణకు కూడా ఆయన స్వయంగా హాజరుకయ్యారు అదేవిధంగా విశాఖపట్నంలోనే స్టీల్ ప్లాంట్ అభివృద్ధి చదగాలి అది ప్రభుత్వ పరంగానే జరగాలి కేవలం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉండాలి అని చెప్పేసే విధంగా కూడా వాదనలు వినిపించినటువంటి ఉంది అంటే అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించే అడ్వకేట్స్ ఉన్నారో వారు సమయం కోరిన నేపథ్యంలోనే వాయిదా వేయడం జరిగింది ముఖ్యంగా చూస్తే కనుక బహిరంగంగా మార్కెట్ ఉన్నటువంటి విలువల కంటే భిన్నంగా ఏదైతే ప్రభుత్వం చూపుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కేవలం యాభై ఐదు కోట్ల రూపాయలనే చూపుతుందో దానిని హైకోర్టు కూడా తప్పుపట్టినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది అవి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి భూముల విలువ మార్కెట్ ప్రకారం చూసుకుంటే సుమారు అరవై వేల కోట్లకు సంబంధించినటువంటి విలువ ఉంటుంది కానీ కేవలం వన్ పర్సెంట్ కూడా లేకుండా కేవలం యాభై ఐదు కోట్ల విలువ చూడటం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని కూడా స్పష్టం చేయడం జరిగింది రానున్న రోజుల్లో ఈ నాలుగు వారాల తర్వాత వాదనలు హాట్ హాట్గా జరిగే విధంగా కూడా కనపడుతుంది అంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏం వాదిస్తుంది లేదు అనుకుంటే కనుక కేంద్రం తరఫున ఏం వాదిస్తారనేది కూడా చాలా క్లియర్గా అర్థం కావాల్సినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది కానీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ వేసినటువంటి పిటిషన్ పట్ల సర్వత్రా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా హర్షం వ్యక్తం చేస్తుంది అంటే ఈ పిటిషన్ ద్వారా అయినా ప్రైవేటీకరణను ఆగే అవకాశం ఉందని కూడా ప్రజలు చెప్పుకున్నటువంటి పరిస్థితి ఓకే రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ సామాన్యు